नमस्ते वाई टीवी न्यूज़ की स्वागतम नेनु प्रवलिका मुंदुगा नेटि टॉप 10 हाइलाइट्स चूद्दाम। किशन रेड्डी केंद्र मंत्रिगा उंडटम दुरदृष्टकरमन्न केटीआर। तेलंगाण बीई पेट्टुबडी 1800 कोट्लु। प्रति नेला तेलंगाणकु अमित षा। కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం కేంద్రం। ఆవిష్కరణలో తెలంగాణ అద్వితీయం। గణపతి విగ్రహాల తయారీపై తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు। 617 కొత్త బస్సులకు ఆర్టీసీ రైట్ రైట్। అప్రమత్తతో తప్పిన గోదావరి ముంపు। శ్రీశైలంలోకి 1.79 లక్షల క్యూసెక్యుల ప్రవాహం। 17 రోజుల పాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు। ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ కు తేడా తెలియని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరమని मंत्री के तारक रामाराव मंडिपड्डारु। तेलंगाणकु चेयाल्सिन वरद सहायंपै किशन रेड्डी चेप्पेवन्नी तप्पुडु लेक्कलेनि आरोपिंचारु। केंद्रं एनडीआरएफ किंद इच्चिन प्रत्येक अदनपु निधुलपै समाधानं चेप्पालनि तामु डिमांड चेस्ते राष्ट्रानिकि राज्यांग हक्कुगा दक्के एनडीआरएफ लेक्कलु चेप्तू किशन रेड्डी प्रजलनु मोसं चेस्तुन्नारनि गुरुवारं ओक प्रकटनलो विमर्शिंचारु। తెలంగాణలో తమ టీకా ఉత్పత్తులు పరిశోధన రంగాన్ని భారీగా విస్తరించాలని కోవిడ్ వ్యాధి నియంత్రణకు కార్వోవాక్స్ టీకా తయారు చేసిన బయోలాజికల్ ఈ సంస్థ నిర్ణయించింది। ప్రస్తుతం జీనోమ్ వాలీలోని టీకా ఉత్పత్తులను భారీ ఎత్తున పెంచేందుకు ఏకంగా 1800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది। తద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా టీకాల ఉత్పత్తి చేసే నగరంగా హైదరాబాద్ ఘనత సాధించనుంది। బీజేపీ అగ్రనేత केंद्र होम मंत्री अमित षा त्वरलोने राष्ट्रानिकि रानुन्नारु। तेलंगाणा असेंब्ली एन्निकलु मुगिसे दाका प्रति नेला रेंडु रोजुलु राष्ट्रानिकि केटायिस्तू षेड्यूल वेसुकुन्नानि मुख्य नेतलकु अमित षा वेल्लडिंचिनट्लु तेलुस्तुंदि। इंदुलो भागंगा ई नेलाखरुलोगा मरोसारी तेलंगाणकु वच्चिन आश्चर्यपोनक्कर्लेदनि पार्टी वर्गालु चेप्तुन्नायि। కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది। కాళేశ్వరానికి పెట్టుబడులు అనుమతులు లేవని అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని కేంద్ర నీటి జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తూడు పేర్కొన్నారు। జాతీయ ప్రాజెక్ట్ స్కీమ్ లోని కాళేశ్వరాన్ని చేర్చే అర్హత లేదని వెల్లడించారు। నీతి ఆయోగ్ ప్రకటించిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 భారత ఆవిష్కరణల సూచి 2021 మూడో ఎడిషన్ ర్యాంకుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది। 7 అంశాల్లో 66 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ సహకారంతో నీతి ఆయోగ్ అధ్యయనం చేసి గ్లోబల్ ఇండియన్ ఇండెక్స్ స్కోర్ను కేటాయించింది। ఈ నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ గురువారం ఆవిష్కరించారు। వినాయక విగ్రహాల తయారీ నిమర్జనంపై తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది। పోస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్ట్ స్పష్టం చేసింది। అయితే పిఓపి విగ్రహాలను హుసేన్ సాగర్ లో నిమర్జనం చేయవద్దని హైకోర్ట్ ఆదేశించింది। ఏపీ రాష్ట్ర ప్రజా రవాణా విభాగం ఆర్టీసీ కొత్త బస్సులకు రైట్ రైట్ చెబుతుంది। దశాబ్దంగా పాత బస్సులతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు పచ్చజెండా ఊపింది। అందుకోసం 250 కోట్లతో 617 బస్సులను కొనుగోలు చేయడంతో పాటు అదే ప్రాతిపదికన 2307 బస్సులను ప్రవేశపెట్టేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది। ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో వరద ప్రవాహాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే అంచనా వేసింది। వరద ప్రారంభానికి ముందుగానే సమస్తలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటలు అందుబాటులో ఉండేలా స్టేట్ కంట్రోల్ రూమ్ను జూలై 9న ప్రారంభించింది। జిల్లాలలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది।
పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుతుండడంతో కృష్ణా తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం తగ్గుతుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 179093 క్యూసెక్ల ప్రవాహం వస్తుంది. ఎడమగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ జెన్కో 19070 క్యూసెక్లను నాగార్జున సాగర్కు విడుదల చేస్తుంది. పశ్చిమ కనుమలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణలో వరద తగ్గింది. ఇంటింటా త్రివర్ణ పతాకం నినాదంతో 2022 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుందామని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు మొత్తం 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. టాప్ 10 న్యూస్ చూస్తూనే ఉండండి వైఈటీవీ న్యూస్.